आईटी शाखा मुख्य कार्यदर्शी जयेश रंजन गारु, कमिश्नर ऑफ पुलिस राचकोंडा महेश भगवत गारु, हैदराबाद मेट्रो रेल एमडी एनवीएस रेड्डी गारु, टीएसआईसी एमडी नरसिम्हारेड्डी गारु, मा चीफ रिलेशन्स ऑफिसर आईटी डिपार्टमेंट अमरनाथ गारु, वेदिक मुंदुन्न पेद्दलकी मन विविध ప్రభుత్వ అధికారులకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు టిఎస్ఐసి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి యొక్క అధికారులందరికీ ఈరోజు ఈ తూర్పు ప్రాంతంలో తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో ఐదు ఐటి పార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపుగా 2.5 లక్షల మన సారీ 25 లక్షల చదరపు అడుగులు 25 లక్ష స్క్వేర్ ఫీట్ లో కట్టబోతున్న కొత్తగా నిర్మాణం చేయబోతున్న ఐదు ఐటి పార్కుల ఈ లెటర్ హ్యాండ్ ఓవర్ కార్యక్రమానికి అంటే ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్న ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మన హైదరాబాద్ నగరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గడిచిన 6 సంవత్సరాలుగా ఐటీ రంగంలో కూడా మంచి పురోగతిని సాధించి జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ రెట్టింపు వేగంతో ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఆదేశం ఏంటంటే హైదరాబాద్ మహానగరం అనేది ఒక విశ్వనగరంగా ఎదగాలి అనే సంకల్పంతో పనిచేసే క్రమంలో కేవలం హైదరాబాద్ పట్టణం ఒకవైపు మాత్రమే పెరిగితే మంచిది కాదు, ఎందుకంటే అల్టిమేట్గా హైదరాబాద్ లాంటి నగరానికి ఏ రకంగా కూడా భౌగోళికంగా జియోగ్రాఫికల్గా ఏ రకమైన ఆటంకాలు లేవు. మనకు సముద్రం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటు లేదు, నాలుగు వైపులా మనకు కావాల్సినంత ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది. కాబట్టి నగరం నలుమూలలా విస్తరించాలి, నగరం అన్ని వైపులా పెరగాలి, అదే పద్ధతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని వైపులు రావాలి. ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే వేలాది మంది ప్రజలకి, ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్థిరపడే లక్షలాది మంది ప్రజలకి అనువైన నాణ్యమైన నివాసయోగ్యమైన స్థలాలు ఉండాలి. వారికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనండి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనండి, ఇవి బాగుండాలి అంటే హైదరాబాద్ ఒకవైపే పెరగకూడదు, నాలుగు వైపులా పెరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. వారి ఆలోచనకు తగ్గ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రెండు ముఖ్యమైన విధానాలకు రూపకల్పన చేస్తూ ఉంది. ఒకటి గ్రిడ్ రూపంలో గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అనే ఆలోచన ఒకటి చేస్తూ ఈ గ్రిడ్ విధానంతో ఈరోజు ఉప్పల్ కానీ మల్లాపూర్ కానీ నాచారం కానీ ఇక్కడ ఈరోజు కొత్తగా ఐదు ఐటీ పార్కులు మరి దాదాపు 25 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఐదు ఐటీ పార్కులు దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్కి ఈ ఏరియాలో ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇదొకటి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు మీ అందరికి కూడా తెలుసు హైదరాబాద్లో మరి ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మెట్రో ఇక్కడ దాకా రావడం వల్ల ముఖ్యంగా ఈ తూర్పు ప్రాంతంలో ఈ మధ్య గడిచిన 5-6 సంవత్సరాల్లో చాలా వేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. కొత్తగా ఇక్కడ శిల్పారామం వచ్చింది, యాదాద్రి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, దాంతోపాటు ఇప్పుడు ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఒక స్కైవే నిర్మాణం జరుగుతూ ఉంది, అంబర్పేట నుంచి రామంతపూర్ వరకు మరొక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నింటి వల్ల ఇక్కడ సైడు ఇటువైపు హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో పాటుగా మనకి ఇక్కడ వ్యాపార వాణిజ్య అవకాశాలు కూడా పెరగాలి, దాంతోపాటు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇతర అవకాశాలు కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. త్వరలో ఎంఎంటీఎస్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాయగిరి వరకు పొగిడించాలి, దాన్ని కూడా మనం ఈ ఏరియాలో ఇంకా ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంచాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఇంకా అదనంగా ఇక్కడ రహదారులు ఇప్పుడు ఉదయం ఇక్కడికి రాగానే దాదాపు ఒక 45 నిమిషాల పాటు వివిధ డిపార్ట్మెంట్లతో సమీక్షించుకున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో ఏం అవసరం, ఇక్కడ ఉప్పల్ స్టేడియం ఉంది, ఈ స్టేడియం చుట్టూ కూడా ఇంకా ఏ రకమైన రహదారుల విస్తరణ కానీ ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండబోయే గ్రోత్కు అనుగుణంగా ఏ కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు సైబరాబాద్కి ఏ రకంగానైతే ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో అదే పద్ధతిలో రాచకొండకు కూడా ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఈరోజు మహేష్ భగవత్ గారు దానికి మరి ముందుకు రావడం, వారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం దానికి వారికి నా అభినందనలు. హైసియా ఆధ్వర్యంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఐడ్ రిక్వెస్ట్ భరణి టు బ్రింగ్ ఇన్ ఫ్యూచర్ మెనీ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ టు ద ఈస్టర్న్ సైడ్ ఇస్ వెల్, సో దాట్ దర్ మచ్ రిక్వైర్డ్ ఫోకస్, మచ్ రిక్వైర్డ్ ఇంపెటస్. We already have Infosys, we already have Genpact, we already have Axis and a few other large entities here and a number of other medium and small enterprises here.
But I think with this initiative, we'll see more and more enterprises, more and more investments coming toward this part of Hyderabad. Hyderabad, in fact, will continue to grow. In fact, if you recollect and if you analyze, southern side chuste, manaki airport south wipe undi. Dan pakkane ee roju rendu electronic manufacturing clusters unnai. Dantho paatu akkada oka Rahejas develop chestunna maroka park kuda akkade undi. Western part of Hyderabad lo aithe number of IT parks unnai. Meeku telusu akkada kavalsinanta growth kuda kanapadta undi. Northern part of Hyderabad chusinatayite, uttaram wipe chusinatayite, akkada ee roju Genome Valley undi. Ade paddhatullo ఈ తూర్పు వైపు కూడా మనం ఈ రకంగా ఒక మంచి స్ట్రాటజిక్ అప్రోచ్ తో ముందుకు పోయినట్టయితే బ్రహ్మాండంగా ఇక్కడ కూడా గ్రోత్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఇది ఒక మంచి ప్రారంభం. భవిష్యత్తులో దీన్ని మరింత వేగంగా ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంత గ్రోత్ ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ అవైటింగ్ క్యాబినెట్స్ నాడ్ ఆన్ గ్రిడ్ పాలసీ. వన్స్ గ్రిడ్ పాలసీ ఈజ్ ఇన్ ప్లేస్, యూ విల్ సీ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ దిస్ డైరెక్షన్, బికాస్ అల్టిమేట్లీ హైదరాబాద్ హ్యాస్ టు రిటైన్ ఇట్స్ ఎడ్జ్. ఈ రోజు ద బెస్ట్ వాల్యూ ప్రాపోజిషన్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐటీ సెక్టర్ ఆర్ అదర్ సెక్టర్స్ ఈస్ కరెంట్లీ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బట్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి పొజెస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ హియర్ అండ్ ద ఎకానమీస్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దట్ యునో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఆఫర్స్ ఆల్ ఆఫ్ దీస్ పుట్ టుగెదర్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ you know the crown jewel in Telangana. At the same time, we need to continue this pace, continue this growth, and for us to be able to maintain that, we need more and more infrastructure infusion, more and more investments being attracted to other parts. Aerospace parks kuda iru Rajakonda commissionerate paridhilone unnai. Adhe maadiriga inka chaala karyakramalu kuda ee area lo cheyadaniki prabhutvam samsiddhanga undi. Polluting industries evaithe Hyderabad lopala unnayo varandarki na vignapti emante, meeru ఓఆర్ఆర్ బయటికి తరలిపోవాలనే ప్రభుత్వ ఉత్తర్వులు చాలా రోజుల కింద ఇవ్వడం జరిగింది. కానీ మీరు తరలిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన స్థలాన్ని మీరు ఐటీ కానీ ఇంకో రంగానికి కానీ పరిశ్రమకు, ఉపాధి కల్పనకు అవకాశం వచ్చే విధంగా ఇతర రంగాలకు మలుచుకోవడానికి కూడా ప్రభుత్వం మీకు ప్రోత్సాహం ఇస్తా ఉంది. దయచేసి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. తీసుకొని హైదరాబాద్లో డిస్పర్స్డ్ గ్రోత్ వచ్చేదానికి, హైదరాబాద్ బహుముఖంగా విస్తరించేదానికి అనువుగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ముందుకు రండి అని చెప్పి ఇక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి జయేష్ రంజన్ గారికి ఇంకా ఇతర అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి భవిష్యత్తులో ఇంకా చాలాసార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. భవిష్యత్తులో విల్ సీ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హ్యాపెనింగ్ హియర్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఐ రిక్వెస్ట్ ఐసీఆ అండ్ అదర్ యునో ఎంటర్ప్రైజెస్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్, నార్త్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ for your future investments. Thank you.